నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాలను ప్రారంభించిన కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పాల్గొన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ఉద్యమంలో ఎన్నో అవమానాలను, అడ్డంకులను ఛేదించుకుని తెలంగాణ సాధించామని, జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెసులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఆ ఘనత సాధించిందని, దేశానికి దారి చూపించిందని చెప్పారు. కాంగ్రెస్కు, బీజేపీకి ప్రజల బాగోగులు పట్టవని, కమిషన్లు మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కిట్తో గర్భవతులకు వైద్యం అందిస్తూ ఆర్థిక చేయూత చేస్తున్నామని, అంగన్వాడీ కేంద్రాల్లో ఫుల్ మీల్స్తో పాటు గుడ్డును అందిస్తూ గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. పేదలను ఆదుపడి చేసి పేదలు ఆదుపడి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మనం చెప్పాలి. ఈ విధంగా చెప్పకపోతే చాలా ఉన్నాయి. ఇవాళ మా వాళ్ళు దరఖాస్తు ఇచ్చింది, మేము రూపాయలు ఉద్యోగులను మాకైనా వాటి పెడతారా, పట్టాలైతే మా రిజర్వ ఉద్యోగులకు కూడా ఇవ్వచ్చే సెంటర్లో పెడతాం. ఇవాళ ఆరోగ్యశ్రీ వారికి కూడా బ్రహ్మణ పెడతాం. మనం పండుగ హాస్పిటల్ ఎక్కడెక్కడైతే ఉంటే ఆ పైన ఉండడం ఏ హాస్పిటల్ కావచ్చు, ఇవాళ టీచింగ్ హాస్పిటల్ కావచ్చు, అన్ని దాఖలలో కూడా ఆరోగ్యశ్రీ కానీ ఈఎస్ఎస్ కానీ తప్పకుండా ఓపెన్ చేసి ఆ సౌకర్యం అందిస్తామని చెప్పింది. అనే విధంగా రాబోయే కాలంలో మేము డెలివరీ చూసామని చెప్పాము. ఇంతకుముందు ప్రైవేట్ దవాఖానపై 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం చూస్తుంది, కానీ అలా 70% డెలివరీలు ప్రభుత్వ హాస్పిటల్లో అవుతున్నాయి. రాబోయే కాలంలో 90% డెలివరీని ప్రభుత్వ హాస్పిటల్లో చేసే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ సింగరేజ్లో న్యాచురల్ డెలివరీస్ ఉన్నాయి, దానికోసం స్పెషల్ మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ మిల్స్ లంచులను కూడా ఈ హాస్పిటల్కి ముక్కున్నో నలుగుట పంపించి ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ కేర్ విషయంలో కూడా ఆ ఫెసిలిటీస్ ఈ హాస్పిటల్ కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతాము. రాబోయే కాలంలో నల్లగొండ జిల్లాలో ఈ కొన్ని ఏరియాలు బట్టి కూడా పోవాలని మీకు తెలుసు. ఇంతకుముందు దేశాన్ని చెప్పండి, నాగార్జున సాగర్ తలాపుకి ఉన్న తాగే నీళ్లకు నొచ్చుకొని ప్రాంతం ప్రాంతం నా మరి కూడా మనగం నా నదిగూడ మండలం నా చౌతిప్పల మండలం 800 ఫీట్లు బోర్లు వేసినా నీళ్లు రాలే. ఇక్కడ ఈ నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఉన్నప్పటికీ కూడా చివరికి నీ తాగే నీళ్లు కాదు కదా, తినే ఆరు ప్రాంతంలో కూడా పోరాలు వచ్చిందని చెప్పి నడుము వంకర పోయిన కాలు వంకర పోయిన నల్లగొండ బిడ్డల్ని ప్రధానమంత్రి వాజ్పేయి గారు టేబుల్ మీద వేసి ఇది నా నల్లగొండ జీవితం అని చెప్పిన సందర్భం మీకు తెలుసు. ఆ నల్లగొండ పోరాడు బాధితులను చూసి చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ నల్లగొండనే కాదు మొత్తం తెలంగాణ ప్రాంతంలో మా తెలంగాణ ఆడబిడ్డ బోరు కాలిగిపోయి కడుపున పేరు ఓటర్లు వచ్చా బోరు కాడ పట్టే పరిస్థితి రావద్దని, చీర భావనలో పోయి బిందపాలు నిం పెట్టుకునే పరిస్థితి రావద్దని, నడుము మంటలపై పరిస్థితి రావద్దని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దంగ రోజు ఏముందు రావటము ఇలా గిరిజన బంధువుల్లో కూడా అదే నిలిచి ఆడబిడ్డల కాలు కానడమైనటువంటి తొలి రాష్ట్రం కూడా తెలంగాణ నుంచి మరణిస్తా ఉన్న ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు కమిషన్లు గుర్తొస్తాయి, మాకు ప్రజలు గుర్తొస్తారు, నడుమ మంగపైన ప్రజలు గుర్తొస్తారు. కాబట్టి ప్రజల జీవితాల్లో వెలువదింపాలనే భావంలో భాగంగా ప్రజలకు మంచి సంపూర్ణమైన ఆరోగ్యం అందించడం దాంతో భాగంగా ఇవాళ ఈ నిర్మించే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఆ నీళ్లు దాదాపుగా ఇక్కడ మొత్తం వస్తాయని చెప్పింది. ఇంకా 2 నెలలకు 3 నెలలకు పూర్తి స్థాయిలో ఆ నీళ్లు కూడా వస్తాయని మనం చేస్తున్నా. ఇంతకుముందు దేశాన్న ముత్తగా సపోర్ట్ కొడతాను. ఇవన్నీ ఒకెత్తు కానీ పంటలు ఒకెత్తు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ బాగానే ఉండొచ్చు, ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు బాగానే ఉండొచ్చు, ప్రభుత్వం ఇచ్చే వైద్యం బాగానే ఉండొచ్చు, ప్రభుత్వం ఇచ్చే పిల్లలకు చదువు బాగానే ఉండొచ్చు, కానీ పరిగేరుకుంటే కడుపు నిండు, పరిగేరుకుంటే బతుకులు బాగుపడు, పంట పండితే బాగుపడుతుందని చెప్పేది మీరు భావిస్తారు. ఆ పంటల కోసం తెలంగాణ పల్లెల్లో నిప్పులు కట్టుకొని కాలు కట్టుకొని పంట పొలాలకు 2 పంటలకు నిలిచే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకున్నాం. తప్పకుండా ఈ ప్రాంతంలో కూడా ప్రతి ఎకరాకు నల్లగొండ జిల్లా ప్రతి ఎకరాకు నిర్మించే కార్యక్రమం మొదలైంది. కొంత ఆలస్యం అవుతున్నట్టు కానీ తప్పకుండా ఇస్తాం. రాబోయే కాలంలో వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి రైతుల అప్పుల పాలు కాకుండా పద్ధతిలో ప్రభుత్వ ఖర్చుతోటే 2 పంటలు పండించుకునే కార్యక్రమం మొదలైందని చెప్పి మనం చేస్తే ఈరోజు మన
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ హెడ్ క్వార్టర్లో ఈనాడు 100 బెడ్ల హాస్పిటల్ను 18 కోట్ల రూపాయలతోటి మరి చాలా అన్ని హంగులతో కూడినటువంటి హాస్పిటల్ను ప్రారంభోత్సవం చేసుకునేటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు రోమన్ లక్ష్మయ్య గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు, అలాగే గౌరవనీయులు మన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత పేద ప్రజల ఆశాజ్యోతి పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గుంటకల్ల జగదీశ్ రెడ్డి గారికి, పెద్దలు జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ పెద్దలు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీలు డిప్యూటీసీలు ఇతర ముఖ్య నాయకులు, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి నలుమూల నుంచి వచ్చినటువంటి ముఖ్య మరి నాయకులకు, ప్రజలందరికీ, పత్రికా నిధులకు, విలేకరులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం. ఎప్పుడు గతంలో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కమలా నెహ్రూ ఆసుపత్రిగా మరి ఏర్పడి ఈ 60-65 సంవత్సరాల నుంచి కూడా మరి గత పాలకులు ఎవరు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఇబ్బందులు ఉంటాయని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన తెలంగాణ మన రాష్ట్రం మనకి ఏర్పడిన తర్వాత అన్ని విధాలుగా అభివృద్ధి చెందినట్టే ఈ యొక్క హాస్పిటల్ కూడా ఈరోజు 18 కోట్లతో ఇక్కడ నిర్మాణం చేసుకోవటం మరి ఆనందించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.